ఫాస్ట్ గారు ఒక్క మాట అండి, ఇప్పుడు ఆయనకి నిద్ర ఉంది, ఆయనకి కన్నీళ్ళు ఉన్నాయి, ఆయనకి బాధ ఉంది, ఒకనొక సందర్భం వచ్చి ఇది ఇది నాకు వద్దులే అని అనుకోవటం, మళ్ళీ సరే దేవుడా నీ ఇష్టం అంటాం, నేను ఆయన్ని ప్రకటిస్తున్నాను అంటాం, అంటే ఇవన్నీ చూసి నిజంగా ఒక మాట చెప్పండి, ఒకటే మాట, యేసు ప్రభు అసలు దేవుడా కాదా? పరిపూర్ణంగా ఆయన దేవుడు, ఈ లోకానికి పంపిన తన కుమారుడు, ఈ లోకంలో ఉన్నంతకాలం మనిషిలాగే జీవించాడు దేవుడు, మన మధ్యలో మనిషిలాగా జీవించాడు, అదే బైబిల్ చెప్తుంది. దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ పరిపాలన తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు లేకపోతే మినిస్టర్లు ఏదో మారువేషంలో క్యాజువల్గా వాళ్ళ మధ్యలో వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోదు, అప్పుడు ఎవడు గుర్తిస్తాడు అన్ని? అందరితో పాటు ఉండటమే, అందరితో పాటు రావటమే, అంటే అక్కడ అధికారాలు ఏమి ఇక్కడ చలాయించడానికి లేదు. ఎందుకని ఆయన అవన్నీ వదిలిపెట్టి కామన్ మ్యాన్గా కలిసి వచ్చాడు. అలాగే దేవుడు కూడా దైవత్వాన్ని వదిలిపెట్టి వచ్చాడు. అదే భాస్కర్, అంటే పూర్వకాలంలో రాజులు మారువేషాలు వేసుకొని జనం మీదకి వచ్చినట్టు, అంతే జనులను రక్షించడానికి ఆయన మనలో ఒకని వంటి వాడు ఆయను. బైబిల్లో ఉన్నమాట, ఆయన మనలో ఒకని వంటి వాడు ఆయను. ఆయన మనలో ఒకని వంటి వాడు కాదు, ఆయన ఆలోక సంబంధాడు కానీ అయ్యాడు. ఈ శరీరం ఆయనకి లేదు, ఒకప్పుడు ఈ లోకంలోనికి రావడానికి ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆప శరీరాకారంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఇది మట్టిలో కలిసిపోయే శరీరం, ఆయన మహిమ శరీరంతో ఆత్మరూపి. అసలు ఆయనకి ఏమి లేవు. మనుషుల్ని రక్షించడం కోసం ఆయన ఈ బాడీతో, షడీ బాడీకి ఏ ఫీలింగ్స్ ఉంటాయో అన్ని ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి. అయితే ఏ ఫీలింగ్ని క్రియారూపకంగా చేయాలో వాటిని చేశాడు, ఏ ఫీలింగ్ క్రియల్లో మారకూడదో, ఏది కరెక్ట్ కాదో దాన్ని ప్రార్థనతో శక్తితో జయించాడు. బైబిల్ చెప్తుంది ఆయన అన్ని విషయంలో మన వంటి వాడు ఆయన. నీకు నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి, ఇది అదేం లేదు, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి వచ్చినాయి, కానీ ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పాపం చేయాల, ప్రార్థనతో అన్నిటిని జయించుకుంటూ వచ్చాడు. ఆకలైంది, నిద్రపోయాడు, ఏడ్చాడు, నవ్వాడు, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనలో.